चित्तूर जिला गंगाधर नेल्लूरु नियोजकवर्गम कार्वेट नगरंलोनी श्री वल्ली देवयानी समेत सुब्रह्मण्यं स्वामीवारी देवस्थानं अभिवृद्धिकि उप मुख्यमंत्री नारायण स्वामी 50 लक्षल रूपायल निधुलनु मंजूरु चेशारु। उप मुख्यमंत्री नारायण स्वामी श्री वल्ली देवयानी सुब्रह्मण्येश्वर स्वामी आलयं वद्द उन्न गाली गोपुरं मरियु आलय प्रांगणंलो कोन्नि निर्माणालकु शंकुस्थापन मरियु भूमि पूज चेशारु। ई कार्यक्रमंलो आलय अधिकारुलु वैएसआरसीपी सीनियर नायकुलु केशवरेड्डी बालाजी नायडु धनंजय वर्म धनंजय रेड्डि पार्टी कार्यकर्तलु पाल्गोन्नारु। मानव सेवये माधव सेव अनि आयन गुर्तिंचि మాధవ సేవయే మానవ సేవ అని తెలుసుకున్నటువంటి మంత్రిగా మన మనిషిగా ఆయన మన మధ్యలో ఉన్నారు। ఆయనకి మనం చేయగలిగింది మన ఇవ్వగలిగింది నిండుగా మనసు ఎల్లవేళ అతని యొక్క ఆదరాభిమానాలు కీర్తి ప్రతిష్టలకే మనం కట్టుబడి ఉన్నామని ఆదర్శంగా తీసుకోవాలని నేను మనందరికీ తెలియజేస్తూ కానీ నేను మంత్రి అయిన వెంటనే ఈ గుడి యొక్క పరిస్థితిని అంతా కూడా డాక్టర్ దానేంద్ర గారు కేశరెడ్డి కుమారుడు ఈతో మాట్లాడి ఈతో మాట్లాడి ఇది ఏమిటి ఇది ఈ గ్రాంట్ ఏ విధంగా తెప్పించాలని చెప్పేసి ఒకటికి ఒక కనీసం ఒక 50 పర్యాలు నా ఇంట పట్టడం విజయవాడ కూడా రావటం ఈరోజు మనం తక్కువ అమౌంట్ 50 వేసి నేను కమిషనర్కి అంటే వాళ్ళు కూడా పూర్తిగా రుణపడి ఉన్నాము। మానవ సేవయే మాధవ సేవ ఈ మానవ సేవయే మాధవ సేవ అని ఒకే ఒక దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మానవ జన్మ చాలా పవిత్రమైన జన్మ। ఈ పవిత్రమైన జన్మలో పుట్టినటువంటి మానవుడిగా పుట్టినటువంటి మణి అంటే ఒక రత్నం అది మానవులకి ఒక రత్నంగా కులము మతము పార్టీ లేకుండా ద్వేషం లేకుండా బ్రాహ్మిన్స్ కూడా చాలా అవసరపడుతున్నారు పూజారులు కూడా వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితి ఉందని ప్రతి గుడి కూడా పూజారులు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఎవరు కూడా బాధపడకూడదని దృక్పథంతో చేశారు। ఈరోజు మీకందరికీ కూడా తెలుసు మూడు ప్రాంతాలు కూడా రావటం మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి ఏ ప్రాంతం కూడా కచ్చ అనేది ఉండకూడదు ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు అది ఇంటి జాగాలు ఇచ్చినా కానీ అది ఆరోగ్యశ్రీ పెట్టినా కానీ అది అమ్మఒడి పెట్టినా కానీ భగవంతుడికి అందరూ ఏ విధంగా సమానమో ప్రతి ఊరికి మీరు లీడర్లు మీ చేతిలో భగవంతుడు మీకు శక్తి ఇచ్చాడు ఆ ఊరిని మార్చండి। ఇప్పుడు మా లోకనాథ్ రెడ్డి మాకేం చెప్పితే పోతా ఉన్న రోడ్డు వేస్తే సాలన 70 సంవత్సరాలు అవసరపడుతున్నామండి। ఈరోజు రోడ్డు పని జరుగుతున్నది కదా మీకోసం అడగలేదు కదా